తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీల వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు యూనివర్సిటీకి జిఎన్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి ఎం కుమార్, శాతవాహన వర్సిటీకి ఉమేష్ కుమార్, తెలుగు వర్సిటీకి నిత్యానందరావు, మహాత్మా గాంధీ వర్సిటీ ఆల్తాఫ్ హుసేన్, తెలంగాణ యూనివర్సిటీ యాదగిరిరావు, జయశంకర్ వర్సిటీ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ రాజారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఉన్న యూనివర్సిటీల వీసీలను నియమిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, వర్సిటీలకి వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, తెలంగాణలో 10 యూనివర్సిటీలకి కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం తాజాగా అంటే 5 నెలల తర్వాత ప్రభుత్వం 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ఛాన్సలర్ నియమించే క్రమంలో ప్రభుత్వం 5 నెలల పాటు సమయం ఇస్తుంది. అదేవిధంగా ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల ఫైల్ ని రాజ్ భవన్ పంపింది. రాజ్ భవన్ లో గవర్నర్ కూడా ఈ వైస్ ఛాన్సలర్లకు అనుమతిచ్చారు. దీంతో కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు వైస్ ఛాన్సలర్ ప్రకటించింది. అయితే మొత్తం ఇంకా మిగిలిన 3 యూనివర్సిటీలను ప్రకటించాల్సి ఉంటుంది. ఒకటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా జేఎన్టీయూ, అదేవిధంగా జేఎన్ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి. ఈ 3 యూనివర్సిటీలను కూడా వైస్ ఛాన్సలర్ ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తం 320 మంది ప్రొఫెసర్లు దాదాపు 1000 పైగా ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్లై చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం 9 యూనివర్సిటీలకి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.